హలో ఎవరీవన్ సో ఇన్ రైమాన్ ఇంటిగ్రేషన్ ఇంకొక ఇంపార్టెంట్ తీరంని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో బిఫోర్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ ఇంపార్టెంట్ తీరం మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని వరకు చూడండి స్టెప్ బై స్టెప్ చూడండి ఓకేనా సో స్టార్టింగ్ ఇక్కడ కొన్ని డెఫినేషన్స్ ఇవ్వడం జరిగింది వీటిని గమనించండి ఏవి ఇవి ఏంటిది అన్నది ఇఫ్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏకామాబి ఎఫ్ అనేది అనే ఇంటర్వెల్లో ఇంటిగ్రేబుల్ అవుతే మనం ఈ విధంగా రాయొచ్చు యూపీఎఫ్ మైనస్ ఎల్పిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ ఆర్ యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ సో సమ్టైమ్స్ ఈ విధంగా అడగచ్చు సమ్టైమ్స్ ఈ విధంగా కూడా అడగవచ్చు అనమాట అంటే ఏదైనా ఒక ఫంక్షన్ ఎఫ్ అనేది ఇంటిగ్రేబుల్ అవ్వాలి అంటే ఈ కండిషన్ని సాటిస్ఫై చేయొచ్చు ఈ కండిషన్ సాటిస్ఫై చేస్తే ఈ ఎఫ్ని ఏకామా బి దగ్గర ఇంటిగ్రేబుల్ అంటాం ఓకేనా సో నెక్స్ట్ అదే ఎఫ్ అనేది అదే ఎఫ్ అనేది ఇంటిగ్రేబుల్ ఆన్ ఏకామా బి అవుతే ఎవ్ ఈ ఎఫ్ అనేది ఇంటిగ్రేబుల్ అవుతే ఎఫ్ అనేది బౌండెడ్ అవుతుంది బౌండెడ్ అంటే దీనికి ఒక లోవర్ బౌండ్ ఉండాలి అప్పర్ బౌండ్ ఉండాలి అంటే ఎల్ఎఫ్పి ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రబల్ ఏ టు బిఎఫ్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యూఎఫ్పి అవుతుందనమాట ఓకేనా ఇది ఎప్పుడు ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏకామా బి అవుతాయి సో ఇంకొకటి ఇది కూడా సేమ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏకామా బి అయితే ఈ కండిషన్ కూడా సాటిస్ఫై చేయొచ్చు అనమాట అంటే టు ఏటు ఎఫ్ లోవర్ రైమాన్ ఇంటిగ్రల్ అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్ ఈ లోవర్ రైమాన్ ఇంటిగ్రల్ అప్పర్ రైమాన్ ఇంటిగ్రల్ నార్మల్ ఇంటిగ్రేషన్ ఈక్వల్ అయినా ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏకామా బి అంటామన్నమాట ఓకేనా సో ఇక్కడ ఈ లోవర్ రహమాన్ ఇంటిగ్రల్ని సారీ అప్పర్ రహమాన్ ఇంటిగ్రియల్ని యూఎఫ్పిగా రాయొచ్చు లోవర్ రహమాన్ ఇంటిగ్రల్ని ఎల్ఎఫ్పిగా రాయొచ్చు అంటే ఈ ఎఫ్ఈ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ బి అయితే ఎల్ఎఫ్పి యు యు యూఎఫ్పి ఇంటిగ్రల్ ఏటు బి ఎఫ్ అనమాట ఈ మూడు ఈక్వల్ కావాలన్నమాట సో ఈ మూడు ఈక్వల్ అవుతేనే దాన్ని మనం ఏమంటాం ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామ బి అంటాం సో ఇక్కడ ఈ ఫోర్ టైప్స్ ఆఫ్ డెఫినేషన్స్ ఎందుకు ఇవ్వడం జరిగింది అంటే నెక్స్ట్ మనం డిస్కస్ చేసే ప్రూఫ్లో ఈ ఫోర్త్ ప్రాపర్టీస్ని మనం ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడం జరుగుతుంది ఓకేనా సో లెట్ అస్ స్టార్ట్ అవర్ మెయిన్ తీరం ఓకే సో తీరం స్టేట్మెంట్ చూడండి ఇది మీకు మొన్న రెగ్యులర్ ఎగ్జామ్లో అడగడం జరిగింది ఇది న్యూ సిలబస్కి ఓల్డ్ సిలబస్కి సేమ్ ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట న్యూ అండ్ ఓల్డ్ వాళ్ళకు ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట సో రెగ్యులర్గా మొన్న జరిగిన ఎగ్జామ్లో జ అడగడం జరిగింది ఇది ఇఫ్ ఏ ఫంక్షన్ డిఫైన్డ్ ఆన్ కామా బి అని ఎఫ్ అనేది ఫంక్షన్ కామా బి పైన డిఫైన్ చేసినప్పుడు ఈ ఏ ఈజ్ లెస్ దెన్ ఈజ్ లెస్ దెన్ బి అయిన ప్రతిసారి ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా సి ఆల్సో ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామా బి అంటుండు సో అయితే మన అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ కండిషన్ని మనం యూజ్ చేసుకొని వీ హ్యావ్ టు షో దాట్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ కామా బి అంటే మనకేం ప్రూవ్ చేయమంటుండు ఇక్కడ రెండు ప్రూఫ్స్ అడిగిండు ఒకటి ఎఫ్ అనేది ఏకిసికి మధ్య ఇంటిగ్రేబుల్ అవుతుంది అదే ఎఫ్ అనేది సీకిబికి మధ్యన ఇంటిగ్రేబుల్ అవుతే ఇదే ఎఫ్ అనేది ఏకీసీకి మధ్య కూడా ఇంటిగ్రేబుల్ అవుతుందని ఒకటి ప్రూవ్ చేయమంటుండు అంటే యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి ఈజ్ లెస్ దెన్ ఎఫ్సిలాన్ అన్నది ఒకటి ప్రూవ్ చేయమంటుండే ఇది ఇండైరెక్ట్గా ఎఫ్ ఈజ్ ఇంటిగ్రెబుల్ ఆన్ ఏకామాబి అంటే ఏంటి యూ మైనస్ ఎల్ ఎఫ్పి ఈజ్ లెస్ దెన్ ఎఫ్సిలాన్ అని ప్రూవ్ చేయమంటుండమాట ఒకటి అది సెకండ్ అండ్ ఇంటిగ్రల్ ఏ టు బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు సిఎఫ్ ప్లస్ ఇంటిగ్రల్ సిటు బిఎఫ్ అనేది ఒకటి ప్రూవ్ చేయమంటుండమాట ఓకేనా సో ప్రూఫ్లోకి ఎంటర్ అవుదాం ప్రూఫ్లో ముందు మనకి ఏమైతే ఇచ్చిండో దాన్ని రాసుకుందాం ప్రూఫ్లో మనకి ఏమి ఇచ్చిండు సో క్వశ్చన్లు ఏమి ఇచ్చిండు యాక్చువల్గా ఈజ్ ఏ ఫంక్షన్ డిఫైండ్ అన్ బి క్వశ్చన్లు ఇవ్వడం జరిగింది అండ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ అన్ ఏకామసి అండ్ సీ కామాబి అన్నాడు ఇంతకుముందు చెప్పాం మనం ఎవ్రీ ఇంటిగ్రేబుల్ ఫంక్షన్ ఈజ్ బౌండెడ్ అని సో ఈ ఫంక్షన్ ఇంటిగ్రేబుల్ ఇంటిగ్రెబుల్ అండ్ ఏకామసి అంటే బౌండెడ్ అని ఏ కామస్సి అవుతుంది ఇంటిగ్రెబుల్ సి సీ కామాబి అంటే బౌండెడ్ సి సీ కామాబి అవుతుంది ఓకేనా సో ఏ కామా సికి ఒక పార్టీషన్ సి కామా బికి కూడా ఒక పాటిషన్ని మనం డిక్లేర్ చేసుకుందాం సో ఏ కామా సికి పీ వన్ అనే పార్టీషన్ సి కామా బికి పీ టూ అనే పార్టీషన్ని మనం కన్సిడర్ చేసుకుందాం ఓకే సో చూడండి బిఫోర్ దట్ మనం ఈ రెండుని క్లబ్ చేస్తేనే ఏ బి అనే ఇంటర్వెల్ రావాలి ఏ బి ఇంటర్వెల్ మధ్యలోనే ఈజ్ ఇంటిగ్రేబుల్ అని ప్రూవ్ చేయమన్నాడు కాబట్టి ఫస్ట్ కేసులో మనం ఈ రెండుని క్లబ్ చేయాలి క్లబ్ చేయాలంటే యూనియన్ చేయాలి సో మనం ఇంతకుముందు అనుకున్నాం కదా దీనికి పి వన్ దీనికి పీ టూ అనుకుందామని సో రెండుని కలిపి పి అనుకుంటే వన్ యూనియన్ పీ టూ అవుతుంది అంటే లెట్ పీఈజికోల్ టు పి వన్ యూనియన్ పీ టూ ద పాటిషన్ ఆన్ ఏకామా బి ఏకామా బి సో ఏకీసీకి పి వన్ అనుకుంటే సీకి బీకి పీ టూ అనుకుంటే ఏకీ బీకి మధ్యన ఉన్న పార్టీషన్ ఏమవుతుందంటే పీ వన్ యూనియన్ పీ టూ అవుతుంది సో లెట్ పీఈకోల్ టు పీ వన్ యూనియన్ పీ టూ ద పార్టీషన్ ఆన్ ఏ కామా బి అంటున్నాం సో మనకు ఆల్రెడీ మనకు తెలుసు ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ ఏకామసి అని సో ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ ఏకామసీ అయితే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గ్రేటర్ దెన్ జీరో దెర్ ఎగ్జిస్ట్ పీ వన్ ఆఫ్ ఏ ఏకామసి సచ్ దాట్ యూఎఫ్ పి వన్ మైనస్ ఎల్ఎఫ్ పి వన్ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై టూ యాక్చువల్లీ ఇక్కడ ఎప్సిలానే ఉండాలి సో మనం రెండు క్లబ్ చేస్తున్నాం కాబట్టి రెండుటిని క్లబ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం ఒక ఎప్సిలాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తున్నాం ఎందుకంటే ఇక్కడ టూని క్లబ్ చేస్తున్నాం కాబట్టి సో మొత్తం మీద మనకి ఎప్సిలాన్ ఉండాలి కాబట్టి ఉన్న ఎప్సిలాన్ని టూ పార్ట్స్గా డివైడ్ చేస్తే ఎప్సిలాన్ బై టూ ఎప్సిలాన్ బై టూగా రాస్తాం రెండు కలిపితే టూ ఎప్సిలాన్ బై టూ అగైన్ ఎప్సిలాన్ వస్తుంది సో పీ వన్కి ఎప్సిలాన్ బై టూ తీసుకుంటున్నాం యూఎఫ్పి వన్ మైనస్ ఎల్ఎఫ్పి వన్ ఇస్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై టూ ఇది ఈక్వెషన్ నెంబర్ వన్ అగైన్ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ పీ టూ అన్నాం సో ఓకే సారీ ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ సీకామా బి అన్న అంటే ఎఫ్ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ సీకామా బి అయితే ఫర్ ఈచ్ ఎప్సిలాన్ గడదన్ జీరో దర్ ఎగ్జిస్ట్ పీ టూ ఆఫ్ సీకామా బి సజ్ దట్ పీ టూ మైనస్ ఎల్ ఎఫ్ ఎల్ఎఫ్పి టూ ఈజ్ లెస్ దెన్ ఎప్సిలాన్ బై టూ ఇది ఈక్వేషన్ నెంబర్ టూ అనమాట అస్ వన్ యూనియన్ పీ టూ అయితే యుఎఫ్పిఎమవుతుంది యుఎఫ్పిఎమవుతుంది యుఎఫ్పి వన్ ప్లస్ టూ అవుతుంది ఈ నెంబర్ త్రీ అదేవిధంగా ఎల్ఎఫ్ పి ఏమవుతుంది ఎల్ఎఫ్పి వన్ ప్లస్ ఎల్ఎఫ్ టూ అవుతుంది అంటే ఈ పీని పి వన్ ప్లస్ పి పీటుగా డివైడ్ చేసుకున్నాం కదా దాన్ని ప్లస్ సపరేట్గా రాసుకున్నట్లయితే యూఎఫ్పి వన్ ప్లస్ టూ అవుతుంది ఎల్ఎఫ్పి వన్ ప్లస్ ఎల్ఎఫ్ టూ అవుతుంది మనం ఏం ప్రూవ్ చేయాలి యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి లెస్ దెన్ ఎప్సిలాన్ అని ప్రూవ్ చేస్తే ఎఫ్ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ ఏకామాబి అవుతుంది ఓకేనా సో దానికోసం ఈ రెండు మైనస్ చేయాలి కదా అంటే ఈ రెండు ఎక్కడ ఉన్నాయి మనకు ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఉంది సో సబ్ట్రాక్ట్ ఈక్వేషన్ త్రీ అండ్ ఫోర్ దెన్ యూ విల్ గెట్ యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి ఈజ్ ఈక్వల్ టు యూఎఫ్పి వన్ మైనస్ యూఎఫ్పి టూ మైనస్ ఎల్ఎఫ్పి వన్ ప్లస్ ఎల్ఎఫ్పి టూ సో మైనస్ని మల్టీప్లై చేసి మనం ఈ రెండుటి సపరేట్ రాస్తే యూఎఫ్పి వన్ మైనస్ ఎల్ఎఫ్పి వన్ ప్లస్ యూఎఫ్పి టూ మైనస్ ఎల్ఎఫ్ టూగా రాయడం జరిగింది యుఎఫ్పి వన్ మైనస్ ఎల్ఎఫ్పి వన్ని లెస్ దెన్ ఎప్సిలాన్ టూగా మనం ఈక్వేషన్ నెంబర్ వన్లో అనుకున్నాం ఈ ఫ్రమ్ ఈక్వేషన్ వన్ నైన్ టూ నుంచి మనం ఏమనుకున్నాం దీన్ని లెస్ దెన్ ఎఫ్సిలాన్ బై టూ అనుకున్నాం ఇది లెస్ దెన్ ఎప్సిలాన్ బై టూ అనుకున్నాం సో లెస్ దెన్ ఎప్సిలాన్ బై టూ ప్లస్ ఎప్సిలాన్ అంటే ఎప్సిలాన్ అవుతుంది యూఎఫ్పి మైనస్ ఎల్ఎఫ్పి లెస్ దెన్ ఎఫ్ ఎప్సిలాన్ థర్ఫోర్ ఎఫ్ఈ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏకామా బి సో మనకు ఫస్ట్ కేస్ రావడం జరిగింది ఫస్ట్ కేస్ ప్రూఫ్ రావడం జరిగింది ఏంటది ఎఫ్ ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏకామా బి అని రావడం జరిగింది ఓకేనా సో ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు ఏం చేయాలి ఇంటిగ్రల్ ఏ టు బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు ఎఫ్ ప్లస్ ఇంటిగ్రల్ సి టు బిఈఫ్ అనేది కూడా ప్రూఫ్ చేయాలి కాబట్టి మనకి ఈజ్ ఇంటిగ్రేబుల్ ఆన్ ఏ కామ బి వచ్చింది కదా పైననే ప్రూఫ్ వచ్చింది సో మనం ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పిన ఫోర్ కండిషన్స్ ప్రకారం ఫోర్ ప్రాపర్టీస్ ప్రకారం ఎఫ్ఇజ్ ఇంటిగ్రేబుల్ అవుతే ఎఫ్ఇస్ బౌండెడ్ అవుతుంది ఓకే ఎఫ్ ఇంటిగ్రల్ అయితే ఎఫ్ బౌండెడ్ అవుతుంది ఎఫ్ బౌండెడ్ అయింది అంటే ఈ ఎల్ఎఫ్పికి యూఎఫ్పికి మధ్యలో ఎఫ్ అనేది ఎగ్జిస్ట్ అవుతుంది సో ఎల్ఎఫ్పిఇజ్ లెస్ జన ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టూ బి ఎఫ్ ఈజ్ లెస్ జెన్ ఆర్ ఈక్వల్ టు యూఎఫ్ పిగా రాయడం జరిగింది ఇందులో మనం ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ పార్ట్ తీసుకుందాం ఈ ఆఫ్ పార్ట్ తీసుకున్నట్లయితే ఎల్ఎఫ్పిఇజ్ లెస్ జెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టూ బి ఈఎఫ్గా రాయడం జరిగింది సో ఎల్ఎఫ్పిని ఎల్ఎఫ్పి వన్ ప్లస్ ఎల్ఎఫ్పి టూ రాసాం ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ త్రీ నుంచి ఈక్వేషన్ ఎంప్ నెంబర్ ఫోర్ నుంచి రైట్ ఓకే ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ ఫోర్ నుంచి ఏం రాసినాం ఈ ఎల్ఎఫ్పిని పి ప్లస్లో పి వన్ యూనియన్ పి టూ కదా సో దాని విధంగా రాసినాం అనమాట ఎల్ఎఫ్పి వన్ ప్లస్ ఎల్ఎఫ్ పి టూ ఇట్ లెజన్ఆర్ ఈక్వల్ టీ డిగ్రల్ ఏ టూ బి ఈఎఫ్గా రాయడం జరిగింది ఫ్రమ్ ఈక్వేషన్ వన్ నైన్ టూ నుంచి యూపీఎఫ్ సారీ యుఎఫ్ పి వన్ మైనస్ ఎఫ్సిలాన్ బై టూ ఇస్ లెస్ దెన్ ఎల్ఎఫ్ పి వన్ అని రాయొచ్చు ఇది ఈక్వెషన్ నెంబర్ టూ నుంచి రాయొచ్చు అనమాట యూఎఫ్ పిటు ఇస్ మైనస్ ఎఫ్సిలాన్ బై టూ లెస్ దెన్ ఎల్ఎఫ్ పి టూ అని ఓకే సో దీని ప్లేస్లో దీన్ని ఇక్కడ రీప్లేస్ చేయడం వల్ల ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు కేస్ అనేది లెస్ దెన్గా కన్వర్ట్ అవుతుంది అంటే చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ సో ఇప్పుడు ఈ రెండుని యాడ్ చేద్దాం ఈ రెండుని యాడ్ చేస్తే ఏమొస్తుంది యూఎఫ్పి వన్ మైనస్ ఎఫ్సిలన్ బై టూ యూఎఫ్పి టూ మైనస్ ఎఫ్సిలన్ బై టూ అంటే ఇది ఈ రెండుని యాడ్ చేస్తే వచ్చింది మనకు లెస్ దెన్ ఎల్ఎఫ్పి వన్ ప్లస్ ఎల్ఎఫ్పి టూ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు బిఎఫ్గా రాయడం జరిగింది అంటే వీటిని మూడిని క్లబ్ చేసి యాడ్ చేస్తే ఈ ఒక ఈక్వేషన్ రావడం జరిగింది అంటే అంటే ఇక్కడ సో సో ఇట్ ఈస్ లెస్ దెన్ ఎల్పిఎల్ఎఫ్పి ప్లస్ ఎల్ఎఫ్పి టూ ఈజ్ లెస్ దర్ ఈక్వల్ టు ఎఫ్ అయితే దీన్ని దీనికి ఈక్వల్ చేస్తున్నాం అనమాట అంటే ఎఫ్సి వన్ బై టూ ఎఫ్సిలన్ బై టూ టూ ఎఫ్సి వన్ బై టూ 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 క్యాన్సిల్ అవుతే మైనస్ ఎఫ్సిలాన్ ఉంటుంది యూఎఫ్పి వన్ ప్లస్ యూఎఫ్పి టూ ఈజ్ లెస్ మైనస్ ఎఫ్సిలాన్ ఇస్ లెస్ దెన్ ఇంటిగ్రల్ ఏ టూ బిఎఫ్గా రాయడం జరిగింది యూఎఫ్పి వన్ అంటే ఏంటి పి వన్ అనేది ఏ నుంచి సికి మధ్య ఇంటిగ్రల్ కాబట్టి ఇంటిగ్రల్ ఏ టుసి ఎఫ్గా రాసినాం ఇది యూఎఫ్ పిటు అనేది ఇంటిగ్రల్ సిటు బి మధ్య కాబట్టి ఇంటిగ్రల్ సిటు బి ఎఫ్గా రాయడం జరిగింది మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టూ బి ఎఫ్గా రాయింది ఇక్కడ లెస్ దెన్ ఉంటే సారీ ఇక్కడ లెస్ దెన్ ఉంటే ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఎందుకు అయింది సార్ అని అడగొచ్చు సో మనం యుఎఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు సి ఎఫ్ అని చెప్పుకున్నాం అనమాట ఈజ్ ఈక్వల్ టు కేస్ వస్తుంది ఇక్కడ ఆల్రెడీ లెస్ దెన్ కేస్ ఇక్కడ ఉంది సో దీని ప్లేస్లో మనం దీన్ని రీప్లేస్ చేసినప్పుడు ఈక్వల్ కేస్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట సో దీన్ని ఇంటిగ్రల్గా రాసినప్పుడు ఏమవుతుంది ఈక్వల్ కేస్ యాడ్ అవుతుంది సో దాట్ వీ కెన్ రైట్ ఇంటిగ్రల్ ఏ టు ఎఫ్ ఈజ్ ప్లేస్ దీనికోసం పి టు అంటే సి టు బి మైనస్ ఎప్సిలాన్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఎఫ్గా రాయడం జరిగింది సో దీని ఇక్కడ దీని ఇక్కడ ఇంటర్చేంజ్ చేద్దాం ఎందుకంటే మనకు నెక్స్ట్ ఈక్వేషన్ కూడా ఈ విధంగానే రావడం జరుగుతుంది కాబట్టి ఇంటిగ్రల్ ఏ టూ బి ఎఫ్ అనేది ఎల్హెచ్ఎస్ సైడ్ ఉండడం కోసం ఇంటిగ్రల్ ఏ టూ బి ఇస్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టూ సి ప్లస్ ఇంటిగ్రల్ సి టు బి మైనస్ ఎప్సిలాన్ నన్ను రాయడం జరిగింది సో ఇది ఈక్వేషన్ ఫైవ్లో తీసుకున్న ఫస్ట్ హాఫ్ పార్ట్ వల్ల ఇది రావడం జరిగింది సో ఇప్పుడు ఈ సెకండ్ హాఫ్ పార్ట్ని తీసుకుందాం ఈ సెకండ్ హాఫ్ పార్ట్ని తీసుకొని సేమ్ ఇప్పుడు చేసినట్టుగానే సాల్వ్ చేస్తే ఏమొస్తుందో ఒకసారి గమనిద్దాం సో ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ ఫైవ్ సెకండ్ హాఫ్ పార్ట్ వచ్చేసి ఇంటిగ్రల్ ఏ టూ బి ఇస్ ఆర్ ఈక్వల్ టు యూఎఫ్పి యూఎఫ్పిని యూఎఫ్పి వన్ ప్లస్ యూఎఫ్పిటుగా రాయొచ్చు ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ త్రీనో ఫోర్ ఉంది పైన దాని నుంచి యూఎఫ్పి వన్ ప్లస్ టూగా రాయడం జరిగింది ఫ్రమ్ ఈక్వేషన్ వన్ అండ్ టూ నుంచి మీ వన్ నైన్ టూని యాడ్ చేస్తే ఈ విధంగా రావడం జరిగింది మనకు ఎఫ్సలాన్ బై టూ ప్లస్ ఎఫ్సిలాన్ బై టూ సో దీన్ని ఎఫ్సిలాన్గా రాసుకున్నాం ఇక్కడ ఉన్న ఎల్ఎఫ్పి వన్ ఎల్ఎఫ్పి టూని ఆర్ఎస్ఎస్ఆర్ తీసుకొస్తే ప్లస్ ఎల్ఎఫ్పి వన్ ప్లస్ ఎల్ఎఫ్పి టూగా రాయడం జరిగింది సో మీరు ఇక్కడ పైన చూసినట్లయితే ఇట్ ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు యుఎఫ్పి వన్ ప్లస్ యూఎఫ్పి టూ ఈజ్ లెస్ దెన్ ఎల్ ప్లస్ ఎఫ్సిలాన్ ప్లస్ ఎల్ఎఫ్పి వన్ ప్లస్ ఎల్ఎఫ్పి టూ అంటే దీని నుంచి డైరెక్ట్గా దీన్ని ఈక్వ చేయొచ్చు అనమాట ఇంటిగ్రల్ ఏ టూ బి ఈజ్ లెస్ దెన్ ఎఫ్సిలాన్ ప్లస్ ఎల్ఎఫ్పి వన్ ప్లస్ ఎల్ఎఫ్ టూ ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈ ఎల్ఎఫ్పి వన్ ఇంటిగ్రల్ పి వన్ అనేది ఏ ఇంటర్వెల్లో ఉంది ఏకి సికి ఉంది కాబట్టి ఇంటిగ్రల్ ఏ టు రాసినాం పి టూ అనేది ఇంటిగ్రల్ సికి బీకి ఇంటర్వెల్ మధ్య ఉంది కాబట్టి ఇంటిగ్రల్ టు బి ఎఫ్గా రాసినాం ప్లస్ ఎఫ్ ఓకే సో వీటిని ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేస్తే ఇది లెస్ దెన్ వై లెస్ దెన్ ఆర్ రీక్వెట్ అవుతుందని చెప్పుకున్నా ఫ్రమ్ ఈక్వేషన్ సిక్స్ అండ్ సెవెన్ నుంచి ఎల్హెచ్ఎస్ సైడు ఇంటిగ్రల్ ఏ టూ బి ఉంది ఇంటిగ్రల్ ఏ టు బి ఈ రెండు ఒకటే ఒక కేసులో ఈక్వల్ అవుతున్నాయి అది ఇక్కడ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఉంటే అక్కడ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ ఉంటాయి ఈ ఒక కామన్గా ఉన్న కేస్ ఏంటి ఈజ్ ఈక్వల్ టు కేస్ ఈక్వల్ టు కేస్ తీసుకుందాం ఇంటిగ్రల్ ఏ టూ ఎఫ్ ప్లస్ ఇంటిగ్రల్ సిటు బి ఎఫ్ ఓకే మరి అక్కడ మైనస్ ఎఫ్స్ ఉంది ఇక్కడ ప్లస్ ఎఫ్స్ లానుంది ఎక్కడికి వెళ్ళిపోయినాయి సారు అంటే ఇంటిగ్రేషన్ చేసినప్పుడు మనకు ఇంటిగ్రల్ కాన్స్టెంట్ వస్తుంది అదే ఇది అదే ఇది ఎప్సిలాన్ ఇస్ అన్ ఆర్బిటరీ కాన్స్టెంట్ దట్ ఈస్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ అనమాట సో కొందరు ఏమనుకుంటారంటే ఈ మైనస్ ఎప్సలాన్ ప్లస్ ఎప్సిలాన్ క్యాన్సిల్ అయినాయేమో అనుకుంటారు కానీ ఆ విధంగా అవ్వవు ఈ ఇది రాసినా రాయకపోయినా ఒక్కటే అనమాట ఇది ఎందుకోసం ఉందంటే ఇంటిగ్రల్ కాన్స్టెంట్ ఇంటిగ్రల్ కాన్స్టెంట్ రాసినాం అనమాట ఓకేనా సో ఇక ఎప్సిలాన్ ఇస్ అన్ ఇంటిగ్రల్ కార్ ఆర్బిటరీ కాన్స్టాండ్ దేర్ ఫోర్ ఇంటిగ్రల్ ఏ టూ బిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఏ టు సిఎఫ్ ప్లస్ ఇంటిగ్రల్ సిటు బి ఎఫ్గా రాయడం జరిగింది సో దీస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ప్రూఫ్ ఐ హోప్ ఆల్ యూ అండర్స్టాండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇఫ్ యు హ్యావ్ ఎనీ డౌట్స్ లెట్ బీ నో బై యువర్ కామెంట్స్ మన ఛానల్కి కనుక ఫస్ట్ టైం వచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్